గిరిజన కౌన్సిలర్ ని కులం పేరుతో దూషించిన నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పై వెంటనే చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొట్టడం ప్రసాద్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయంలో గిరిజన నాయకులు వినతి పత్రం అందజేశారు. గిరిజన కౌన్సిలర్ ని దుర్భాషలాడిన మున్సిపల్ కమిషనర్ కనకారావు పైన కేసును తప్పుదోవ పట్టించే పోలీస్ స్టేషన్ రైటర్ ధర్మేంద్ర పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు వెంటనే నమోదు చేయాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గిరిజన నేతలు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎంయుఎస్ ప్రసాద్, ఎక్స్ జీసీసీ చైర్మన్. మరి ఈరోజు నర్సీపట్నంలో మరి ఒక కౌన్సిలర్ని షెడ్యూల్ తెగకు తగిన చెందినటువంటి రామరాజుకి అవమానం జరిగిందని చెప్పేసి మా అందరికీ తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము రావడం జరిగింది. షెడ్యూల్ ఏరియా నుంచి మా ట్రైబల్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏఎస్పీ గారి ఆఫీస్కి. మరి నిన్న ఏదైతే ఆయన అవమానపరిచారో ఆ అవమానానికి ఆయన స్వతహాగా మరి ఆయన కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ తీసుకుంటే పోలీస్ స్టేషన్లో కూడా మరి ఒక కంప్లైంట్ తీసుకోవడానికి కూడా మరి 3 గంటలు టైం ఎందుకు పట్టిందో అయితే మాకు తెలియదు. మరి ఈ కేసును తప్పుదోవ పట్టించడానిక వేరే ఉద్దేశం ఉందా అని కూడా మేము మాకైతే పూర్తిగా దీని మీద మాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే 3 గంటలు ఆయన కూర్చోబెట్టి ఉంచవలసిన పరిస్థితి లేదు. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా వేయకున్నటువంటి సందర్భం అంటే ఎస్టీ అని చెప్పేసి మేమంటే కొద్దిగా మీకేమైనా లోకువా అని కూడా మేము సభాముఖం అడుగుతున్నాం. ఎందుకంటే మీకు మీ కౌన్సిల్లో 28 మంది కౌన్సిల్ ఉన్నారు. అందులో ఒక కౌన్సిల్ మరి ఎస్టీ రిజర్వేషన్గా వచ్చిందని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీ వాళ్ళు కూడా చాలామంది ఆ రోజు సంతోషపడినటువంటి సందర్భం. మాకు కూడా స్థానం కలిగింది. ఈ మున్సిపల్లో మా సభ్యుడు ఒకడు ఉంటాడని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకున్నాం. మరి ఈరోజు మీరు అటు మున్సిపల్ కమిషనర్ అవమానించాడు. ఈరోజు పోలీసు వ్యవస్థ ఏదైతే పోలీసు వ్యవస్థ ప్రజలను రక్షించడానికి కానివ్వండి, ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి చూసుకున్నటువంటి పోలీసులు కూడా మరి మా కౌన్సిల్ సభ్యుడు అనేటువంటి రామరాజుని 3 గంటలని మరి కూర్చోబెట్టి మరి ఏం చేశారో కానీ మరి అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏఎస్పీ గారి దగ్గరికి అడగడానికి వచ్చాము. ఈరోజు ఏఎస్పీ గారు లేరు. ఆయనకి మేము మరి రిఫరెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళకి 3 గంటలు కూడా మీరు 3 గంటలను ఆయన ఉంచడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి రైటర్ అయితే దగ్గరుండి రైటర్ అయితే మరి ధర్మేంద్ర అని చెప్పేసి రైటర్ అయితే ఓ భాగమైనటువంటి కౌన్సిలర్ ఎస్టీ అభ్యర్థి రామరాజు అతను సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ అయినటువంటి కనకరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించడం పోయి అతన్ని అసభ్య పదజాలతో మాట్లాడి ఆ కౌన్సిలర్ని కించపరిచే విధంగా ఒక గిరిజనన్న సులకన భావంతో చేయడం అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. రామరాజు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ ప్రజల సమస్యల మీద అది స్వీకరించి ఆ పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యతమైనటువంటి మున్సిపల్ కమిషనర్ కామరాజు గారు మరి కనకరాజు గారు మరి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి అతను వేరే ఆలోచనతో ఓ గిరిజనుడన్న సులకన భావంతో అతను తీసుకెళ్ళినటువంటి సమస్యని పక్కదోవ పట్టడానికి హేళన చేసినటువంటి పరిస్థితి అది తీవ్రంగా గిరిజనులందరం కూడా ఖండిస్తున్నాం. అతను ఒక కమిషన్ మున్సిపల్ కౌన్సిల్ని బాధ్యతాయుతంగా అతన్ని గౌరవించాలి, ప్రజాప్రతినిధిగా గౌరవించవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కమిషనర్ మీద చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతి సభ్యుడు కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత